मीडिया मित्रको हृदयपूर्वक नमस्कार प्रमुख दिनपत्रिकल्लो डीजिल दगा दसरा बतकम उत्सवाल्लो अक्रमालु प्लस मोन्नटिकी मोन्न सानिटेशन लेबर रिक्रूटमेंट अक्रमालु चोटु चेसुकुने नियमकालु जरिगिनायनि चेप्पि ప్రముఖ దినపత్రికలలో వచ్చిన తర్వాత వాటిని ఖండిస్తూ చైర్పర్సన్ గారు ఒక పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. తను సమావేశంలో ఒక ఎగ్జాంపుల్ చెప్పడం జరిగింది. 2019 ఏప్రిల్లో డీజిల్ ఖర్చు 5 లక్షలుగాను 2020 ఏప్రిల్ డీజిల్ ఖర్చు 6 లక్షలుగాను చెప్పడం జరిగింది. వాస్తవంగా 2019లో 29 వెహికల్స్ ఉన్నట్టు 2020లో 42 వెహికల్స్ ఉన్నట్టు తను చెప్పడం జరిగింది. వాస్తవానికి తనే ఇంకొక చిన్న మిస్టేక్ జరిపింది. తనే ఒక మిస్టేక్ చెప్పింది. అందులో ఏంటంటే ఆగస్టులో 6 ట్రాక్టర్లు ఒక జేసీబీ కొనుగోలు చేసినామన్నాడు. అంటే తను ఇచ్చింది ఏప్రిల్ డీజిల్ ఇచ్చింది. వాస్తవంగా 2020 ఏప్రిల్లో కేవలం 23 వెహికల్స్ మాత్రమే ఉన్నాయి. ఆల్రెడీ 6 ఆటోలు 4 ట్రాక్టర్లు ఒక డంపర్ ప్లేజర్ అనేటి ఆల్రెడీ అవి రన్ కావట్లేదు. రన్ కాని లిస్టులో కూడా మాకు ఇవ్వడం జరిగింది. అండ్ అట్లాగే 6 ట్రాక్టర్లు ఒక జేసీబీ అంటే ఇవి డిలీట్ చేస్తే కేవలం 23 వాహనాలు మాత్రమే రన్నింగ్లో ఉంది. ఆ రన్ అంటే గతంలో 2019 ఏప్రిల్లో 29 వెహికల్స్కి 5 లక్షల ఖర్చు, 2020 ఏప్రిల్లో 42 అన్న వెహికల్ 23కి వచ్చినాయి 6 లక్షల ఖర్చు. ఇక్కడ మనకు వ్యత్యాసం మంచి కనబడుతుంది. ఇక్కడ ఎక్కడ అవినీతి జరిగిందనేది ఖచ్చితంగా తేట తెల్లమైంది. ఇంకొకటి దూరం ఎక్కువైంది అని చెప్పడం జరిగింది. దూరం ఎక్కువైంది అంటే గతంలో నల్లగుట్టకు 5 నుంచి 5 కిలోమీటర్లు పోను రాను 10 కిలోమీటర్లు, ఇప్పుడు ఏదైతే నర్సింగాపూర్ ఉందో 13 కిలోమీటర్లు 23 26 కిలోమీటర్లు అంటున్నారు. ఇప్పుడు మన గతంలో నర్సింగాపూర్ నల్లగుట్ట పోయినప్పుడు కేవలం 10 లీటర్లు వారానికి పోసేవాళ్ళం ఆటోకి. ఇవాళ అదే ఆటోకి ఇప్పుడు అదే నర్సింగాపూర్ పోతున్నారు వాళ్ళకి కేవలం 15 లీటర్లు పోస్తున్నారు. అంటే ఈ వ్యత్యాసం కూడా మనకు కనబడుతుంది. అంటే అప్పుడు 10 కిలోమీటర్లకు 10 లీటర్లు పోసిందంటే ఎన్ని ట్రిప్పులు అంటే దాదాపు రోజుకి 4 ట్రిప్పులు ఖచ్చితంగా ఉండేదారు. కానీ ఇవాళ కేవలం 2 ట్రిప్పులు మాత్రమే. అంటే ఈ రకంగా కూడా డీజిల్ ఆదా అవుతున్నాయి. ప్రతి ఒక్క అంటే ఒక లేబర్ని మనం స్పందించి అడగొచ్చు మీరు ఎన్ని ట్రిప్పులు కొడుతున్నారో ఎంత టైం పడుతుంది అంటే కేవలం 2 ట్రిప్పులే సరిపోతుంది. అంటే పోయి రావడానికి వాళ్ళకు 5 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు వాళ్ళ డ్యూటీ టైమింగ్స్, ఆ టైమింగ్స్లో 2 ట్రిప్పులు మాత్రమే జరుగుతున్నాయి. ఇంకొకటి తనే చెప్పిండ్రు, మేము పారదర్శక పాలన అందిస్తున్నాం, మేము ఎక్కడ కూడా అవినీతికి చోటు ఇవ్వట్లేదు, ప్రతిపక్షాలు కావాలని రాద్ధాంతం చేసినాయి. అంటే ఎక్కడైతే అభివృద్ధి జరుగుతుందో ఓర్వలేక కొంతమంది మాట్లాడుతున్నారు, అసలు ఎటువంటి ఆధారం లేకుండా కేవలం ఒక మీడియా ఉందని చెప్పి మాట్లాడుతున్నారు అని చెప్పి మాట్లాడడం నాకైతే నవ్వు వస్తుంది. ఎందుకంటే ఎవరు కూడా ఆధారాలు లేని మాట్లాడరండి. వాస్తవం ఏంటంటే డీజిల్కి సంబంధించి గతంలో స్పెషల్ ఆఫీసర్ గారు ఉండేది, కలెక్టర్ గారు, తర్వాత ఆర్డీఓ గారు ఉన్నప్పుడు జియో ట్యాగింగ్ ఉండే వెహికల్స్కి, జియో ట్యాగింగ్ ఉండే, లాక్ బుక్ ఉండే, ప్రతీది మెయింటైన్ చేసింది. మీరు వచ్చిన తర్వాత జియో ట్యాగింగ్ అనేది తీసేసింది. అంటే మీరు పారదర్శక పాలన ఏ రకంగా అందించాలనుకున్నారు, జియో ట్యాగింగ్ తీసేసి లాక్ బుక్ లేకుండా ఎటువంటి అంటే మేము డీజిల్కి ఓచర్ అనేది ఉంటుంది, ఎటువంటి ఓచర్ లేకుండా కేవలం శానిటరీ అధికారి ఫోన్ ద్వారా చెప్పితేనే డీజిల్ పోస్తున్నారా? అంటే ఇక్కడ ఎంత అవినీతి జరుగుతుంది, ఎన్ని అక్రమాలు జరుగుతున్నాయో ప్రజలకు తేటతెల్లమవుతుంది. మీరు పారదర్శక పాలన అందిస్తున్నామని మాటల గారడితో ప్రజలను మభ్య పెడతారేమో కానీ రికార్డులు అంటే ఇవాళ జగిత్యాల పట్టణం చాలా విఘ్నులు, ప్రతీది ఏం జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది, గతంలో పాలన ఎట్లుండే, ఇప్పుడున్న పాలన ఎట్లుంది అనే విషయాలు తేటతెల్లమవుతున్నాయి. వాళ్ళు కూడా విషయాలు చర్చించుకుంటున్నారు ఏం జరుగుతుందని. ఇంకొకటి జగిత్యాల పట్టణంలో దసరా ప్లస్ బతుకమ్మ ఉత్సవాల సందర్భంగా లైటింగ్, టెంపరీ లైటింగ్ ప్లస్ డీజే సిస్టమ్ వీటికి సంబంధించి 5 లక్షలు, ఇంకో 4 లక్షల రూపాయలు మన బతుకమ్మ మన జంబిగద్ద కలర్స్ ప్లస్ దానికి సంబంధించిన బారిగేడ్లు, అట్లాగే టిఆర్ నగర్లో ఒక సమావేశం లాగా పెట్టేసి అక్కడ లైటింగ్ పెట్టడం ప్లస్ మైక్ సిస్టమ్ ఏర్పాటు చేయడం, డీజే సిస్టమ్ ఏర్పాటు చేయడానికి ప్రత్యేకంగా 4 లక్షలు కేటాయించారు.
ఇవాల మనం గమనించినట్లయితే పేపర్లో ప్రతి ఒక్క పేపర్లో వచ్చింది ఫస్ట్ జంబిగతకి ఏం కలర్ వేసిండండి గులాబీ రంగు వేసిండు గులాబీ రంగు వేస్తే కొంతమంది వ్యక్తులు వచ్చి దాని మీద గడబడి చేసి లొల్లి జరిగిన తర్వాత రాత్రికి రాత్రి 2 గంటల దాకా వాళ్ళు ఉన్నా గాని రాత్రికి రాత్రి 2 గంటల సమయంలో కలర్ను మార్చి మళ్ళీ వేరే కలర్ వేయడం జరిగింది అది ప్రతి పత్రికలో వచ్చింది జగిత్యాల పట్నం అందరూ చూసిండు దాని గురించి మొన్న మీరు సమాధానం చెప్పలేదే ఇంకొకటి ప్రతి ఒక్క సర్కిల్ కి మీరు లైటింగ్ ఏర్పాటు చేయాలి ఏం చేసిరు ఓల్డ్ బస్ స్టాండ్ కి ప్లస్ న్యూ బస్ స్టాండ్ కి మాత్రం లైటింగ్ అది రెండు వర్సల న్యూ బస్ స్టాండ్ లో అయితే హాఫ్ ఏ వెలిగింది ఇంకా హాఫ్ వెలగనే లేదు ఈ చౌరస్తాలో అయితే అసలు మొత్తానికి వెలగలే ఈ టవర్ కి మాత్రం ఏం చేసిరు బతుకమ్మ పండగ రోజు చిన్న సిరీస్ బల్బ్ అది కూడా మున్సిపల్ వాళ్ళతోనే ఒక లైన్ ఏర్పాటు చేసిరు ఇక మీరు అక్రమాలు జరగలేదు అవినీతి జరగలేదు అవినీతి అక్రమాలు జరిగితే మేము ఖచ్చితంగా కాంట్రాక్టర్ మీద చర్యలు తీసుకుంటామని మీరే బహిర్గతంగా ప్రజల మధ్యలో చెప్పిండ్రు పత్రికా ముఖంగా ఇప్పుడు ఖచ్చితంగా తీసుకోవాల్సింది ఏంటి ఆ కాంట్రాక్టర్ మీద చర్యలు తీసుకోవాలంటే ఖచ్చితంగా అతన్ని బ్లాక్ లిస్ట్ లో పెట్టాలి మీరు ఖచ్చితంగా పారదర్శక పాలన అందించినట్టయితే సవివరంగా దాని మీద ఎంక్వైరీ చేసి ఇమిడియట్ గా యాక్షన్ తీసుకొని ప్రజలకు ఆ విషయాన్ని వెల్లడిస్తే మీరు పారదర్శక పాలన అందించిన వారైతారు అట్లాగే మొన్నటికి మొన్న నేనే కంప్లైంట్ చేసిన వాస్తవం ఏంటంటే శానిటేషన్ లేబర్ కి సంబంధించి ఎటువంటి నియమకాలు జరగలేదని వీళ్ళు చెప్తున్నారు శానిటేషన్ కి సంబంధించిన లేబర్లలో శానిటేషన్ డిపార్ట్మెంట్ కి సంబంధించి 22 మంది లేబర్ని అట్లాగే వాటర్ సప్లై కి సంబంధించి ముగ్గురిని అట్లాగే ఒక కంప్యూటర్ ఆపరేటర్ని అపాయింట్ చేయడం జరిగింది మేము ఎటువంటి వారిని అపాయింట్ చేసుకోలేదు అన్నారు కదా పూర్తి ఆధారాలు నా దగ్గర ఉన్నాయి వాళ్ళకి సంబంధించిన పిఎఫ్ రికార్డ్స్ నా దగ్గర ఉన్నాయి ఆ పిఎఫ్ రికార్డులను కూడా ఇవాళ కలెక్టర్ గారు కూడా అందించడం జరుగుతుంది అంటే గతంలో పనిచేసిన వాళ్ళని తొలగించి ఇప్పుడు మీరు కొత్తగా రిక్రూట్ చేసుకొని ఏం చేయాలి అంటే ఏం నిరూపిస్తున్నారు ఏం చేయాలనుకుంటున్నారు మీరు అంటే ప్రజలను ఈ రకంగానే మభ్య పెట్టాలనుకుంటున్నారు ఈ రోజు వచ్చింది ఒక పత్రికలో ఏమని వచ్చింది మమ్మల్ని 150,000 అడిగిండ్రండి ఆ పని చేయాలంటే మీరు 150,000 ఇవ్వాలన్నారు ఒక గణేష్ అనే వ్యక్తి అతను ఆల్రెడీ 9 సంవత్సరాల నుంచి మున్సిపల్లో పనిచేస్తున్నాడు అటెండర్గా అతను అటెండర్గా తొలగించడానికి ఫస్ట్ ఏం చేశారు ఇంకో దగ్గర పని చేయమన్నారు తర్వాత శానిటేషన్ పని చేయమంటే అతను చేయలేని పరిస్థితిలో కొంత మొత్తం ఆశించి అడిగితే ఆయన ఇవ్వలేని పరిస్థితిలో ఇవాళ తీసేశారు అంటే ఈ రకంగా ఇవాళ కొంతమంది 3వ తారీఖు వరకు కూడా శానిటేషన్ లేబర్గా రిక్రూట్ చేయబడి సెప్టెంబర్ 23వ డేట్ నుంచి మళ్ళీ కంప్యూటర్ ఆపరేటర్ సెక్షన్లో రిక్రూట్ చేసినట్టు దానిలో శాలరీ తీసుకుంటున్నారు అంటే ప్రతీ దానికి ఎవిడెన్స్ ఉంది ఎవిడెన్స్ లేకుండా ఏం మాట్లాడట్లేదు ప్రతి ఎవిడెన్స్ని కూడా మేము ముందర ఉంచుతాం ఇంకోటి ఏంటంటే శానిటేషన్కి సంబంధించి లేబర్కు ప్రతి ఒక్కరికి జీతాలు అనేటివి కూడా సరైన పద్ధతిలో ఇవ్వట్లేదు అనేది ప్రతి ఒక్కరు చర్చించుకుంటున్న విషయం దాని మీద క్లారిఫికేషన్ ఇవ్వాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంది అట్లాగే పారదర్శక పాలన అందిస్తున్నాం అని చెప్తున్న మీరు కొత్త పాలక వర్గం కొలో తీరిన తర్వాత ఫిబ్రవరి మాసంలో మొట్టమొదటి మీటింగ్ జరిగిందండి మీరు కొత్తగా వచ్చిన కౌన్సిలే దానికి మీరు ఏ రకంగా స్పందించారు కనీసం ప్రతిపక్షాలను మాట్లాడే అవకాశం లేకుండా ఒక్క అంశాన్ని కూడా చదవకుండా 58 అంశాలను పాస్ అని 5 నిమిషాలలో మీటింగ్ కంప్లీట్ చేసుకొని పోయి ఆ రోజు మేము ధర్నా చేస్తే దాని మీద కేసు బుక్ చేసింది అంటే మీ పారదర్శక పాలన ఏ రకంగా ఉందో అక్కడనే కనబడుతుంది మొన్నటికి మొన్న మీటింగ్ జరిగినప్పుడు సెప్టెంబర్ మాసంలో ఏం చేసిండ్రు పోలీస్ పహారా మేము చేసేది మీ అక్కడ జరిగే సాధారణ సమావేశమే కదా ప్రతిపక్షాలు అన్నప్పుడు మాట్లాడే అవకాశం మీరు ఇవ్వాలి కదా అట్లాంటి అవకాశాలు ఇవ్వకుండా పోలీస్ కానిస్టేబుల్స్ని పెట్టి కొంచెం గట్టిగా మాట్లాడితే వాళ్ళు లోపలికి వచ్చి మమ్మల్ని అంటే ఏ రకంగా అంటే ఈ రకంగా భయభ్రాంతులకు గురి చేసి అసలు నిజాలు బయటకు రాకుండా మీరు ఈ రకంగా పారదర్శక పాలన ఏ రకంగా తీస్తారండి మీరు పారదర్శక పాలన అందించాలనుకుంటే ఫస్ట్ మీరు చేయాల్సింది ఖచ్చితంగా ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వండి ప్రతి అంశం మీద చర్చ జరగనియండి అవసరం అనుకుంటే ఖచ్చితంగా మీడియాని అనేది అలో చేయండి మనం చేసేది ప్రజల కొరకే కదా మనం ప్రతి పైసా ఖర్చు పెట్టేది ప్రజల సొమ్మే ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉంది జవాబుదారితనం మన మీద ఉంది అట్లాంటిది కాకుండా ఏదో గుడ్డిగా వచ్చి మాటల గారడి చేసి ఇంకొక మాట మాట్లాడతారు పచ్చకామర్లో ఒకళ్ళకంత లోకమంతా పచ్చ కనబడుతుంది అన్నారు పచ్చకామర్లు ఎవరికి ఉందో లోకమంతా పచ్చగా ఎవరు కనబడుతుందో ప్రజలే విశ్లేషించి మరీ చెప్తున్నారు ఇంకా మేము చెప్పాల్సిన అవసరం లేదు మీరు ఇక ముందైనా ప్రజలకు పారదర్శక పాలన అందించాలనుకుంటే
प्रतिपक्ष कल वाल चर्च एवते अंशाल चर्च तीसकोनी दाख दाख संबंधी अटे तदुपरी मीटिंग दाखी एरते चर्यलो दिन विवरी प्रजल्ल की तस्क्री अवसरमे मोतम टोटल लाइव बैठी तपे अंदर तप का लाइव बैठी खचिता प्रजा सर पालन अंदर इक मुद्दे इलांट सवेश अवकाश चूड़ी प्रजा अदाट उ मंच परपाल अंदर को।